అందరూ ఐ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు ఎందుకు ఎవ్రీ 2-3 ఫిల్మ్స్ ఒకసారి బ్రేక్ చేసేస్తారు? నేను యా అది ఇప్పుడే కాదు, ఇది చేస్తూనే ఉంటాను, నా ప్రయత్నమే చేస్తుంటాను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను తేజ, ఈ సినిమా మరి అలా ఉండదులే, మరి అంత ఇదిగా ఉండదు అని అనుకుంటున్నాను. దీంట్లో అన్ని రకాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు నా గెటప్ అంటే చాలా నచ్చింది ఆ సినిమాలో. గెటప్ నాకు బాగా, అది నేను ఫస్ట్ మాట్లాడేది అదే, నన్ను చూసుకోవటం అనేది నచ్చటం అనేది చాలా తక్కువ. ఫస్ట్ టైం ఎవరినో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. మీరు అన్నారు నాతో, అది అది ఉంది దీంట్లో. మీరు ఏ సినిమాకి మేక్ ఓవర్ అనేది అసలు చేయరు? చేయరు అంటే నా ఉద్దేశం ఇంత మేక్ ఓవర్ ఉండదు ఇప్పుడు ఏ సినిమాకి. అంటే కమర్షియల్ సినిమాలు కాదు, పెద్ద మేక్ ఓవర్లు ఏమి ఉండవు కదా, కొంచెం హట్గా ఉంటేనే కదా ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు చేస్తావు సేమ్ యాసేజ్ హనుమాన్ గెటప్ ఉండదు, హనుమంత్ గెటప్ ఉండదుగా, వేరే మారుతాయిగా, ట్రై చేస్తావు డెఫినెట్గా. అంటే నేను చేసే ప్రతి సినిమా కాన్షియస్గా ఎలాగోలో ఒక మేక్ ఓవర్ చేద్దామని అనుకుంటా. కానీ మీరు 3 సినిమాలు రన్నింగ్లో ఉండగా కూడా, ప్రతి సంవత్సరం 3 సినిమాలు పెడతారు ఉదాహరణ కలవటి, రన్నింగ్లో ఉండగా కూడా ఈ సినిమాకి టైం తీసుకుని మేక్ ఓవర్ చేశారు, ఎందుకు? వాట్ ఇస్ దట్ మిమ్మల్ని ఎక్సైట్ చేసిన ఫ్యాక్టర్ అండి మేక్ ఓవర్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరైజేషన్ ఒకటి, నో డౌట్. దాంట్లో ఒక 2-3 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎపిసోడ్స్ అంటే మళ్ళీ అది ఐటమ్స్ అనుకుంటారేమో, కాదు, కథలకు సంబంధించిన 3-4 ఎపిసోడ్లు ఉన్నాయి. అవి నన్ను బాగా కరెక్ట్ తెలుగు పదంలో మాట్లాడి ఆకట్టుకున్నాయి, ప్రత్యేకంగా నచ్చింది. కార్తీక్ తన డిజైనింగ్ మొత్తం, ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ డిజైనింగ్ నాకు ఏవైతే చెప్పాడో, ఇది మామూలుగా చాలా క్లీషే లైన్ అయినా సరే ఇది నిజం. అదేంటంటే తను చెప్పిన దానికంటే బాగా వచ్చింది, డెఫినెట్గా బాగా బెటర్ డెలివరీ, బెటర్ డెలివర్ చేసాడు, విచ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్, బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి చేయడానికి ట్రై చేస్తున్నాడు, లైక్ సౌండ్, సిజీ, ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం, బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా. సో సౌండ్ ఎక్స్ట్రాడినరీ సౌండ్, విజృంభనము, విస్ఫోటనము, అది వస్తుంటే ఒక చిన్న గూస్ బంప్స్ మూమెంట్ ఉంది. అది ఇంకా రిలీజ్ చేయలేదు, డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి తప్పకుండా వెంటనే రిలీజ్ చేసేస్తే అవుతాం. సో ఆయన డైరెక్టర్ విషయం వచ్చింది కాబట్టి మీకు, నాకు తెలుసు పర్సనల్గా, ఆడియన్స్కి తెలియాలి కాబట్టి అడుగుతున్నా, ఈ డైరెక్టర్తో మీకు 4 సినిమాల రిలేషన్ అంతేనా? 3 సినిమాలు, 3 డిస్కో, డిస్కో రాజా, ధమాకా అండ్ ఇది. సో అంటే డిఓపికి మీరు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటం ఇది ఫస్ట్ టైం కాదు, ఎందుకు కార్తిక్కి మీకు డైరెక్షన్ ఇద్దాం అనిపించింది? ఎందుకంటే తను ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా కింద లెక్క ఇది డైరెక్టర్గా. సో మరి ఎందుకు ఇద్దాం అనిపించింది అండ్ దిస్ బిగ్ ఫిల్మ్? అది కేవలం మళ్ళీ మామూలుగా ఏదో చెప్తాడు, ఒక యాక్షన్ ఫిల్మ్ ఉందండి, అండ్ ఫస్ట్ చెప్పింది ఏంటంటే డేస్ కూడా తక్కువ, లైక్ ఎక్కువ సాంగ్స్ అలాంటిది అని స్టార్ట్ అయింది. నువ్వు ఎందుకు అవుతున్నావు నాకు అర్థం అవుతుంది, అది పెరుగుకుంటున్నా మన స్క్రిప్టు, స్ట్రక్చరు, దాని స్పాను పెరుగుకుంటాను వచ్చింది. లైక్ హనుమాన్ మీరు అనుకుంది ఒకటి, జరిగింది ఇంకోటి. సో అలా కరెక్ట్గా చెప్పాలంటే అలా అనమాట. సో వెరీ చాలా నమ్మకం, కాన్ఫిడెంట్గా తను చెప్పింది యాసిడ్గా. సైలెంట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు కానీ, బట్ మనం చూసిన తర్వాత నేను వేసిగా నేను మానిటర్ కూడా చూడను, కట్ చేసి చూపించింది, మళ్ళీ కట్ చేసి చూపిస్తాడు కదా, అప్పుడు చూసి వెరీ హ్యాపీ.